केआर को केसीआर पार्टी के शाश्वत गुणपाठ चपा अवकाश इला केसीआर संग तेलची कुर्सी इला हुजूराबाद ओडते केसीआर पदवेन बोलू हुजूराबाद राजेंदर गेलिस्ते नरेंद्र मोदी प्रपंचानिकेमो प्रधानमंत्री काडु बीजेपी कोटि लिंगाल राजेंदर बोडी लिंगम तप्पिते वच्चेदेम लेदु राजेंदर गारु आयन मीद अक्रमंगा केसुलु पेट्टिनानो अन्यायं चेस्तुन्नो लेकपोते रकरकाल चर्च जरिगिंदि ఆయన బో దళితుల భూములు ఆక్రమించుకున్నా లేకపోతే దేవుడు మాన్యాలు ఆక్రమించుకోడు పక్కలే ఉంటాయి మనందరం పోయి చూసినాం ఇవన్నీ అన్నాడు రాజేందర్ను ఉరిదీసుడే అన్నాడు గజ నేరగాడు గజ నేరగాడు రాజేందర్ను ఉరికంభం ఎక్కిచ్చుడే ఉరిదీసుడే అని కేసీఆర్ అన్నాడు మరి రాజేందర్ బీజేపీ కండువ కప్పుకున్నాక ఏమైనా కేసు ముందలు పోయినాదే కాగితం బయటకు వచ్చిందా ఐఏఎస్ ఆఫీసర్లు నివేదిక ఇచ్చారా రాత్రి కమిటీ అయితే పొద్దుగాలే నివేదిక ఇచ్చి వాళ్ళు నెలలైనా రాజేందర్ మీద వేసిన నివేదిక కమిటీ ఎందుకు ఇస్తలేరు దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు అంచుకున్నట్టు వీళ్ళంతా ఒకటైపోయింది కదా ఇవాళ మోడీ వేరు కేడీ వేరు కాదని మొదటి నుంచి చెప్తానే ఉన్నా మోడీ కేడీ ఒకటైపోయి ఇవాళ మళ్ళా తెలంగాణ సమాజాన్ని మోసం చేయాలనుకుంటున్నారు కాబట్టే మిత్రులారా ఇవాళ ఈ వేదిక మీద నుంచి మూర్చింతలపల్లి వేదిక మీద నుంచి అటు చిన్నమల్కన్నూరు ప్రజలకైనా లక్ష్మాపురంలకైనా లేకపోతే కేశవాపూర్ అయినా నిన్న మన వాసాల మరి అని తిన్నింటి వాసాలు లెక్క పెట్టడానికి ఆ ఊరికి కూడా పోయొచ్చండి కేసీఆర్ ఆడి నుంచి కూడా ఆయన ఫామ్ హౌస్ కు రోడ్డు వేసుకోవాలి ఆ ప్రజలు వ్యతిరేకిస్తారు కాబట్టి ఆ రోడ్డు వేయడానికి కోసం ఆ ఊరిని దత్త తీసుకున్నాడు 76 దళిత కుటుంబాలకు 10 లక్షలు ఇచ్చిన అన్నాడు జీవో ఇచ్చినా కలెక్టర్ ఖాతాలు వేసినా అన్నాడు నేను ఈడున్న మీడియా మిత్రులు చెప్తే నీ నుంచి సక్కవ బండకి వాసాల మరికెళ్దా ఒక దళితునికైనా 10 లక్షల ఖాతాలు పడ్డేమో చూడండి అంటే కేసీఆర్ ఎంత నమ్మక ద్రోహి ఎంత మోసగాడో ఒక్కసారి ఆలోచన చెయ్యండి కాబట్టి ఇయాల తెలంగాణ సమాజంలో ఉన్న సర్పంచులను ఎంపీటీసీలను ఎంపీపీ జడ్పీటీసీలకు నా విజ్ఞప్తి ఒక్కటే మీరు ఆత్మగౌరవంతో బతకాలంటే కేసీఆర్ గారికి గుణపాఠం చెప్పాలి ఇయాల కేసీఆర్ కు గుణపాఠం చెప్పనికనే ఇయాల మేము దళిత గిరిజన ఆదివాసి ఆత్మగౌరవ సభ పెట్టినాం 2 రోజులు ఈడ దీక్ష కూర్చున్నాం ఎందుకంటే తెలంగాణ సమాజం ఆలోచన చేయడానికి కేసీఆర్ కల్పించే భ్రమల నుంచి బయటికి రావడానికి ఇయాల ఈ దీక్ష చేపట్టాం ఈ దీక్షను నిండు మనసుతో ఆశీర్వదించడానికి వచ్చిన మా ఆడబిడ్డలకు ఎందుకంటే ఈ కుటుంబం బాగుపడాలన్నా కుటుంబం మంచిగా ఉండాలన్నా 10 మంది ముందల ఇజ్జత్తుని బతకాలంటే ఆడబిడ్డల ఆత్మగౌరవంతో ఉండాలి ఆడబిడ్డల చేతిలో 10 పైసలు ఉంటే కుటుంబ అభివృద్ధికి ఉపయోగపడతాయి ఇవాళ ఆడబిడ్డలకే విజ్ఞప్తి చేస్తున్నా మీ మహిళా సంఘాల నుంచి మొదలు పెడితే ఇవాళ 50 రూపాయలకు వచ్చే క్వార్టర్ 160 రూపాయలు అయింది ఎవరిపై సొమ్ము పోతుంది ఇదంతా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు సాయంత్రం వరకు ఇక్కడనే ఉంటాం ఏ ఊర్లో మేము బండ్లు పెట్టలే మీడియా మిత్రులారా ఎవరంతటా వాళ్ళు వచ్చి చూసిపోవాలి మాకు సంఘీభావం బలకాలనే నిర్ణయం తీసుకున్నాం వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ ఇష్టంతో ఇక్కడికి వస్తుండ్రు ఈ గ్రామంలో కూర్చున్నాం నేను కేసీఆర్ గారికి సూచన చేస్తున్నా నేను ఈ ప్రాంతం ఎంపీని ఈ ప్రజలు నాకు ఓటేసి ప్రజా ప్రతినిధిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా నువ్వు ఎవరి అధికారులను పంపిస్తావు పంపించు నీ మంత్రులను పంపిస్తావు పంపించు ఇల్లిల్లు తిరుగుదాం నువ్వు చేసిన అభివృద్ధి ఏంది నువ్వు చెప్పింది ఏంది నువ్వు చేసింది ఏంది మూడుచింతల పల్లెలో తేలుదాం కాబట్టి దయచేసి తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయవలసిందిగా ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది ఇవాళ రాత్రికి రేపు సాయంత్రం వరకు మా నాయకులందరు చెప్తూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటాం ప్రజల తరఫున నిలబడి కొట్లాడడానికి ఎన్నో త్యాగాలను ఎదుర్కొని పార్టీ రాజకీయాలను ఆలోచన చేయకుండా ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు ఇవాళ నేను ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు నా విజ్ఞప్తి ఒక్కడే సోనియమ్మ రాజ్యం వచ్చినప్పుడే స్వేచ్ఛ సామాజిక న్యాయం స్వయం పాలన మనకు అందుతుంది తెలంగాణను సోనియమ్మ రాజ్యంగా తీసుకురావడానికి 19 నెలలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇళ్లలో సెలవు పెట్టి కాంగ్రెస్ జెండా పట్టుకొని బయటికి రాండి ఎట్లా సోనియమ్మ రాజ్యం రాదో మనం చూద్దాం మనం తెలంగాణ రాష్ట్రమే తెచ్చుకున్నోళ్ళం ఇవాళ సోనియమ్మ రాజ్యం తెచ్చుకోలేమా మీరందరూ కలిసి రావాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ఎవరు కూడా వెళ్ళకండి మా అమ్మలక్కలు వంటలు చేసే అవసరం ఉంటుంది కాబట్టి ఇంటికాడ ఇంటి ఆయన వస్తాడు పిల్లలకి ఇంత భోజనం పెట్టాలి అమ్మలక్కలు ఒకవేళ పోయినా మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉండాలి ఎందుకంటే మనం ముచ్చట పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది రాత్రి 7 గంటల తర్వాత ఫోటోలు దిగుతాం ముందుగాలు దిగను
ఎవరిని కూడా మా మిత్రులందరికీ చెప్తున్నా ఏడు తర్వాత ఉన్నోళ్ళందరితో సెల్ఫీ దిగుతా ఇంతకంటే ముందుగా ఒక్కరితో కూడా దిగేయలేదు ఎవరు ఉంటారో నేను చూస్తా ధన్యవాదాలు మిత్రుల జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం